నామస్మరణ చేస్తే భగవంతుడు ఎన్నో ఎన్నో వేలాది భక్త చరిత్రలు ఉన్నాయండి. ఎంత ఎన్నో మందికి కలిసిపోయేటువంటి భక్త చరిత్రలు ఉన్నాయి. వాళ్ళందరికీ సేవ చేసినటువంటి వాడు మనం రక్షించలేడా, రక్షిస్తాడు. ఆయన మీద విశ్వాసం లేదు మనకి, ఈయన మీద విశ్వాసం ఉంది. రెడ్డి గారిని స్నేహంగా ఉంటే 10,000 అప్పిస్తారు. ఈయన మీద నమ్మకం, ఆయన ఏమిస్తాడు నాకు? బౌడ బొమ్మ, బొమ్మిచ్చేది ఏమీ లేదు అని బొమ్మలాగా చూస్తున్నాను కనుక బొమ్మలాగే ఉండిపోతున్నాడు. అమ్మలాగా చూస్తే అనుగ్రహాన్ని మనకు కలగజేస్తుంది అస్తు. హరి చరిత్ర భక్తులకు భగవంతుడు సేవ చేస్తాడు. భక్తులను నెత్తి మీద పెట్టుకుంటాడు భగవంతుడు, మోసాడు అలా భగవంతుడు. అలాంటి భక్తుల చరిత్రలు చదువుతున్నప్పుడు మా ఈ కఠిన హృదయాలు కాబట్టి కరిగి పొగ్గగానే ఒక్కొక్క సందర్భంలో చరిత్ర ఎదురకి చదవలేమండి. చదవటి నీళ్ళు వచ్చి అలా నిర్వీర్మైపోతాను అంట. కఠిన హృదయాలు కాబట్టి ఇక్కడ మీ వేదిక కూర్చొని ఇప్పుడు ఈ ఉపమానం చెప్పగలేదు కానీ మాస్టర్ ఆ కథ చదివేటప్పుడు ఎన్ని కన్నీళ్ళు వచ్చుంటాయో కళ్ళంటారు. అలాంటి దివ్యమైనటువంటి భక్తుల చరిత్రల కథలు ఎన్నో ఉన్నాయి మన హిందూ సాంప్రదాయంలో. అలాంటివన్నీ మనం ఆదర్శంగా తీసుకుని చక్కటి జ్ఞాన సంపన్నులై భగవద్భక్తులై నిరంతర బ్రహ్మానంద విరాజరుతులుగా కానీ ప్రార్థిస్తూ అట్టి వారి యొక్క స్పర్శన దర్శన భాగ్యం నిరంతరం పొందుదలుగా కనిపిస్తూ ఇప్పుడు బ్రహ్మదేవ నుంచి శ్రీనివాసాచార్యుల గారి యొక్క ప్రవచనం గత 4 రోజుల నుంచి మనం వింటున్నాం. వారి యొక్క ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా వారిని కోరుతూ కలియుగానికి వస్తే మూడు నాభి ఒకటి
అందుకే అక్కడ గురువు సంకల్పం
Yeah, yeah.